నమస్తే అండి, నేను రజాక్. రావాలమ్మ రావాలి మీ హీరోలందరినీ, మీ హీరోయిన్స్, మీ అభిమానించేటువంటి హీరోయిన్స్ అందరినీ, మీ సినిమా ఇండస్ట్రీని అందరినీ అవమానించినటువంటి వ్యక్తులకి గుణపాఠం చెప్పేటటువంటి టైం ఆసన్నమైంది. రావాలమ్మ రావాలి మహేష్ గారి అభిమానులు, ప్రభాస్ గారి అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, నేచురల్ స్టార్ నాన్నగారి అభిమానులు, అల్లు అర్జున్ గారి అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు బయటకు రావాలా? మీ హీరోలను పిలిపించుకొని ఏం చేశారో చూసినారు కదా. సో కరెక్ట్గా జవాబు చెప్పే టైం ఆసన్నమైంది. పవన్ కళ్యాణ్ గారికి మహేష్ గారికి ఉన్నటువంటి రిలేషన్ గురించి మనందరికీ తెలుసు. సో క్రిస్మస్ వచ్చిందంటే వాళ్ళ బాండింగ్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు, న్యూ ఇయర్ వస్తే ఎలా ఉంటుందో తెలుసు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ర్యాప్ గురించి తెలుసు. మీ హీరోలు ఈ టైంలో చిచ్చులు పెట్టడానికి 100 రకాలుగా ప్రయత్నాలు చేస్తారు, కానీ సినీ అభిమానులంతా అందరూ కూడా ఏకంగా అవ్వాల్సిన టైం వచ్చింది. మన పవన్ కళ్యాణ్ గారి భీమలనాయక్ సినిమాకి 5, 10, 15 రూపాయలు టికెట్లు పెట్టి హింసించారు. మన నందమూరి బాలకృష్ణ గారి బోలాశంక్ ఏదో సినిమాకి, ఒక సినిమాకి, అఖండ సినిమాకి 5, 10, 15 టికెట్లు పెట్టి హింసించారు. ప్రభాస్ గారిని ఇంటికి పిలిపించుకున్నారు, మహేష్ గారిని ఇంటికి పిలిపించుకున్నారు, పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి గారిని రావాలా, చిరంజీవి గారిని అవమానించారు. సో కరెక్ట్ టైంకి జవాబు చెప్పే టైం వచ్చింది. ఇంకొక 5 రోజులు మాత్రమే సినిమా ఇండస్ట్రీకి అభిమానించేటటువంటి మీ హీరో అభిమానులందరూ కూడా, మీ హీరోలందరూ కూడా, మీ హీరో అభిమానులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఎవరికి ఏం చేయాలి. ఈరోజు నానిగారు బయటకు వచ్చారు, నా పూర్తి మద్దతు, నా కంప్లీట్ సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేసి బహిరంగంగా చెప్పడం జరిగింది. ఆయన గట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే, నిజంగా గట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇప్పటికీ మనందరికీ తెలుసు, రకరకాల యాక్టర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా పిఠాపురం వచ్చి ఏ స్థాయిలో ప్రమోషన్స్ చేశారో, ఇప్పుడు అంతకు మించి అన్నట్లు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి మీ సంపూర్ణ మద్దతుని తెలియ చేయాల్సిన టైం అయితే ఆసన్నమైంది.